ఈ రోజైతే మనం మేము ఇంకా మా డాడీ కైట్ టార్చ్ చేసి ఫ్లై చేయబోతున్నాం. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. పండగ బాగా చేసుకుంటున్నారా? ఈరోజు కైటు మనం సొంతంగా తయారు చేసి ఫ్లై చేద్దాం ఫ్రెండ్స్. అది ఫస్ట్ నుంచి వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా కైట్ తయారు చేయడం స్టార్ట్ చేద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్ ఉంటుంది కదా, అది డబుల్ పేపర్, అది తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా బయట కొన్న కైట్స్ నేను యూజ్ చేయను అవి, ఎందుకంటే సరిగ్గా అది ఎగరవయ్యి. అందుకనే ఎప్పుడు కూడా నేను ఇట్లా న్యూస్ పేపర్తోనే చేస్తానన్నమాట సొంతంగా. మనకి చిన్నప్పటి నుంచి ఉంది ఈ అలవాటు, ఎవ్రీ ఇయర్ కూడా. ఫస్ట్ ఇట్లా స్క్వేర్ టైప్ కట్ చేసుకొని మంచి పుల్లలు తీసుకొని, పుల్లలు మంచిగా వెయిట్లెస్గా ఉండేటట్టు చూసుకోవాలి కదా, అట్లా అదే టైంలో కొంచెం థిక్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మంచిగా పుల్లలు సమానంగా ఉంటే కైట్ బాగా ఫ్లై అవుతుంది అన్నమాట. ఇట్లా చిన్న చిన్న బిళ్ళల్లాగా చిన్న చిన్నవి కట్ చేసుకొని వాటికి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేయడానికి కూడా మీరు ఉడికిన అన్నం యూజ్ చేసుకుంటే ఇంకా బాగా అతుక్కుంటాయి. వేరే గమ్ము గిమ్ము అలాంటివి ఏమీ అవసరం లేదు దీనికి. తోకలు పెట్టేస్తున్నా ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. ఓకే, అయిపోయింది, ఎగరేద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఎడిపోయింది. నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను ఇట్లానే చేస్తా ఫ్రెండ్స్. గాలి పెద్దగా ఉండట్లేదు, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. చూడండి, మా అబ్బాయి కెమెరామెన్, మా అబ్బాయి. నేను కైట్ ఫ్లై చేస్తున్నాను. పైకి చూద్దామంటే సూర్యుడు మండిపోతున్నాడు, కడలోకి వచ్చేస్తున్నాడు సూర్యుడు. మీరు ఎవరెవరైతే ఎగరేస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. వెళ్తా ఉంది ఆ దారం, మధ్యలో ఎక్కడైనా తెగిపోద్దా అని నా భయం పడుతుంది. ఆ పక్క నేను కైట్ ఫ్లై చేస్తుంటే మా బుడ్డోడు కర్రసాం చేస్తున్నాడు, చూడండి చూపిస్తాను. వీడు మా బుడ్డోడు, రెండో బాబు. వాడు ఆడి పనిలో వాడు ఉంటే ఇక్కడ పిల్లకాయలు వీళ్ళు వేరే పనిలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.